అందరికీ నమస్కారం అమ్మ. ఘనజీవామృతం అనే సేంద్రీయ ఎరువు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలన్నీ తెచ్చుకున్నాం కదా, ఇప్పుడు ఘనజీవామృతం తయారు చేసి చూపిస్తాను. సరే, తయారు చేసే విధానం చెప్పండి అమ్మ. ఒక ఎకరానికి ఘనజీవామృతం తయారీకి కావలసిన పదార్థాలు: 100 కేజీల నాటు ఆవు పేడ, 2 కేజీల శనగపిండి, 2 కేజీల బెల్లం, గుప్పెడు పుట్టమట్టి మరియు ఆవు మూత్రం తగినంత తీసుకోవాలి. ఘనజీవామృతాన్ని తయారీకి కావలసిన పదార్థాలన్నీ చూసాం కదమ్మా, ఇప్పుడు ఘనజీవామృతం తయారీ చేద్దాం. సరే, ముందుగా ఆవు పేడని ఇలా తీసుకోవాలి. పేడ తీసుకున్నాం కదమ్మా, శనగపిండి ఇలా వేసుకోవాలి. బెల్లం నేరుగా వేస్తే కరగదు కాబట్టి ఆవు మూత్రంలో కలుపుకొని వేసుకోవాలి. బెల్లం కలిపిన మూత్రాన్ని ఇలా చిలకరిస్తూ కలుపుకోవాలి. ఇవన్నీ వేసుకున్నాం కదమ్మా, పుట్టమట్టిని కూడా ఈ విధంగా వేసుకోవాలి. పదార్థాలన్నీ వేసుకున్నాం కదమ్మా, ఈ పదార్థాలన్నీ కలిసేటట్లు ఈ విధంగా కలుపుకోవాలి. అన్నీ కలిపేసాం కదమ్మా, ఘనజీవామృతం తయారైపోయినట్లేనా? లేదమ్మా, ఇలా ఉండలుగా కానీ పిడకలుగా కానీ చేసుకొని వారం రోజులు నీళ్ళలో ఆరబెట్టుకున్నాక మనం అనుకున్న ఘనజీవామృతం తయారవుతుంది. ఘనజీవామృతం తయారు చేసుకున్నాం కదమ్మా, ఇది ఎలా ఉపయోగించుకోవాలి? తయారైన ఘనజీవామృతానికి 100 కేజీలు మాగిన ఆవు పేడలో కలుపుకొని మన ఆఖరి దుక్కులో కానీ పంట వేసిన తర్వాత కానీ ఉపయోగించుకోవాలమ్మా. దీనివల్ల ఉపయోగం ఏంటి? ఇది ఎన్ని రోజులు నిల్వ ఉంటుంది? ఈ ఘనజీవామృతం 6 నెలలు నిల్వ ఉంటుందమ్మా. ఇది మనం పండించే అన్ని రకాల పంటల్లోనూ వాడుకోవచ్చు. ఈ ఘనజీవామృతం వేసుకోవడం వల్ల పంటకు కావలసిన అన్ని పోషకాలు అందుతాయి. ఘనజీవామృతం తయారీ ఉపయోగాలు చెప్పినందుకు మీకు ధన్యవాదాలమ్మా. ఘనజీవామృతం తయారీ ఉపయోగాలు చూశారు కదమ్మా. ఇవే కాకుండా మన ప్రకృతి వ్యవసాయ పద్ధతులతో తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు పొందుతారని ఆశిస్తూ మీకు ధన్యవాదాలు.